शादनगर माइक्रोसॉफ्ट डेटा सेंटर रीजनल रिंग रोड दग्गरगा रिसॉर्ट स्विमिंग पूल इंडोर आउटडोर गेम्स मरेन्नो सौकर्यालतो डीटीसीपी अप्रूव्ड रेसिडेंशियल वेंचर मन स्वर्ग सीमा वारी सुकेतन కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జన గర్జన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మంలో భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా సభ జరగనుంది. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి పొంగులేటి జూపల్లి వెళ్లనున్నారు. 100 ఎకరాల్లో బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణుల కసరత్తు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ ఫోన్ లైన్ లో అందిస్తారు. సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి కాంగ్రెస్ సభకు సంబంధించి? సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి ఈరోజు కాంగ్రెస్ సభకు సంబంధించి? చాలా సీనియర్ లీడర్స్ కూడా అక్కడికి వస్తా ఉన్నారు, అట్లాగే రాహుల్ గాంధీ కూడా వస్తా ఉన్నారు. ఏర్పాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ పవన్. నేడు ఖమ్మంలో తెలంగాణ జనగర్జన పేరిట కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ చేయనుంది. దీనికి రాహుల్ గాంధీ వస్తారు. ప్రస్తుతానికైతే మనం ఖమ్మం సభ ప్రాంగణం వద్దనే ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే పొంగులేటి కూడా ఇదే వేదిక మీద ఆయన ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నారు రాహుల్ గాంధీ సమక్షంలో. అయితే ఒకవైపు ప్రభుత్వం అడుగడుగున ఈ సభకు ఆంక్షలు పెడతా ఉంది. సభకు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాకుండా, కార్యకర్తలు రాకుండా అడ్డుకుంటా ఉంది. ఎక్కడికెక్కడ ఖమ్మం నగరంలో పట్టణంలో ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సభకు ఎవరు రాకుండా, వాహనాలు రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా పొంగులేటి, ఈ సభకు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆ ఆంక్షలన్నింటినీ బద్దలు కొట్టి ఈ సభను సక్సెస్ చేస్తాము. దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ సభకు జన సమీకరణ ఉంటుంది. జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు అని పొంగులేటి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ సభ పైన కాంగ్రెస్ పార్టీ కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఆక్సిజన్ లాంటి సభ ఇది అని అర్థం చేసుకోవచ్చు. ఈ వేదిక మీద నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారాభం మోగించనుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఒక గ్రాఫ్ తెలంగాణలో పెరిగింది. కాంగ్రెస్కి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. ఇటు రాహుల్ గాంధీ కూడా తెలంగాణపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇటు అమెరికా సభలో తెలంగాణ మా నెక్స్ట్ టార్గెట్, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొన్న విపక్షాల మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ తెలంగాణలో మాకు అవకాశాలు ఉన్నాయి, మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక 125 రోజుల ఒక స్ట్రాటజీతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళనుంది. ఆ స్ట్రాటజీ ఏంటి, తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్తాము, తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏ విధమైన పనులు చేస్తాము, తమ పాలసీలు ఏ విధంగా ఉంటాయి, ఈ అంశాలను రాహుల్ గాంధీ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. సో రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు అనేది కూడా క్యూరియాసిటీగా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు మిగతా ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. మొన్న రాహుల్ గాంధీ ఒక నినాదాన్ని ఇచ్చారు. తెలంగాణలో ఒక నిర్బంధమైన పాలన కొనసాగుతుంది, కుటుంబ పాలన కొనసాగుతుంది, దీనికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మేము తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయి, తెలంగాణ ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఊహించి మేము తెలంగాణ ఇస్తే, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దీనికి ఒక పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇక దాంతోపాటు ఒక నినాదాన్ని కూడా, ఎన్నికల నినాదాన్ని కూడా ఇచ్చారు. కేసీఆర్ హటావో, తెలంగాణ బచావో అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ స్లోగాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక కర్ణాటకలో ఏ విధమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యారో, తెలంగాణలో కూడా అదే విధమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎలాంటి పాలసీలు ఉంటాయి అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. గతంలో కర్ణాటకలో కూడా ఎన్నికల కంటే చాలా రోజుల ముందే తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామని చెప్పారు. ఇటు తెలంగాణలో ఇప్పటికే రైతు డిక్లరేషన్ని అనౌన్స్ చేశారు.
యూత్ డిక్లరేషన్ ని అనౌన్స్ చేశారు. త్వరలోనే బీసీ డిక్లరేషన్ తో పాటు మరికొన్ని డిక్లరేషన్లు ఉంటాయి. ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా చాలా ముందుగానే రిలీజ్ చేస్తాము. సెప్టెంబర్ 17న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి గ్రాఫ్ని దాన్ని క్యాచ్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక మిగతా ప్రతిపక్షాలైతే ఈ సభకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సభ మీద పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. పొంగులేటితో పాటు మరికొంతమంది పొంగులేటి అనుచరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. దీనికి రాహుల్ గాంధీ 3:30కు గన్నవరం వస్తారు. గన్నవరం నుంచి ఆన్ రోడ్ ఖమ్మంకి వస్తారు. ఖమ్మం సభలో అడ్రస్ చేసిన తర్వాత మళ్ళీ బై రోడ్డు అక్కడికి గన్నవరంకు వెళ్తారు. సో దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 500,000కు తగ్గకుండా జన సమీకరణ ఉంటుందని చెప్పారు. గతంలో ఖమ్మంలో కేసీఆర్ ఒక బహిరంగ సభ చేశారు. దానికంటే ఎక్కువగా జన సమీకరణ ఇక్కడ ఉంటుందని చెప్పారు. ప్రజలనైతే అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇవన్నింటినీ ఛేదించుకొని ఇక్కడికి వస్తామని చెప్తా ఉన్నారు. ఇక జనాలు జన సమీకరణ చేయవలసినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీలకు నాయకులకు లేదు. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వస్తే ప్రజలకు వాళ్ళు పడుతున్నటువంటి బాధలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. పోలీసులు ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేయకూడదని అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ.